ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్న తెలుగు టీవీ. ఈ వీడియోలో మనం వైరస్ అంటే ఏమిటి, అది మన కంప్యూటర్లోకి ఎలా వస్తుంది, ఒకవేళ వస్తే మన కంప్యూటర్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, వైరస్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కంప్యూటర్ వైరస్ అనేది మన కంప్యూటర్కు ఒక హాని చేసే ఒక రకమైన సాఫ్ట్వేర్. దీన్ని ఏంటంటే ఒక రకమైన కోడ్ తోటి తయారు చేస్తారు. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే, ఎవరైనా సిస్టమ్ని పాడు చేయాలని కానీ, దానిలో ఉన్న డేటాని ఎర్స్ చేయాలని కానీ, వారి సిస్టమ్ని ఏమన్నా మనం డిస్టర్బ్ చేయాలని కానీ అని అనుకొని వీరు ఏం చేస్తారంటే, ఒక రకమైన సాఫ్ట్వేర్ని అనేది తయారు చేస్తారు. దీన్ని తయారు చేసి ఇంటర్నెట్స్లో కానీ లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్లో కానీ దీన్ని పెడతారు. దీన్ని తయారు చేయడానికి కొన్ని దేశాల్లో కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ వైరస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కంప్యూటర్లో ఉన్న మన సమాచారాన్ని కానీ, ఫైల్స్ కానీ, డేటాని కానీ నాశనం చేయడం, లేదా కనిపించకుండా చేయడం, లేదా దాన్ని వాళ్ళు ఇతరులకు చేరవేయడం, ఇదే దీని ముఖ్య ఉద్దేశం. ఈ వైరస్లు అనేవి మన కంప్యూటర్లోకి రకరకాల రూపాల్లో ఇవి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా మాల్వేర్స్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ట్రోజన్స్ కానీ, పామ్స్ కానీ, స్పైవేర్లు కానీ వీటి రూపంలో మన కంప్యూటర్లోకి ప్రవేశిస్తాయి. అలాగే వైరస్లు, ఈ వైరస్లో కూడా మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. బూట్ సెక్టార్ వైరస్ అని, వెబ్ స్క్రిప్టింగ్ వైరస్ అని, బ్రౌజర్ హైజాకర్లు అని, ఇలా రకరకాల వైరస్ల రూపంలో ఏంటంటే మన కంప్యూటర్లోకి ఇది ప్రవేశిస్తుంది. ఇది ముఖ్యంగా మన హార్డ్ డిస్క్లోని బూట్ సెక్టార్లోకి వెళ్ళి, అలాగే మన ర్యామ్ మెమరీలోకి వెళ్ళి ఇది కంప్యూటర్ చేసే పనులని అడ్డుకుంటుంది. ఈ వైరస్లకు ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే, ఇవి ఆటోమేటిక్గా అవి ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి వెళ్ళగలవు. ఏంటంటే, ఇవి ఆటోమేటిక్గా వల్ల వాటి సంఖ్యని పెంచుకోగలవు. కానీ కొన్ని రకమైన మాల్వేర్స్ ఏంటంటే, ఇవి ఒకసారి మన కంప్యూటర్లోకి ఇన్స్టాల్ అయిన తర్వాత అవి ఇన్స్టాల్ అయిన సంగతి కూడా మనకు తెలియదు. ఇవి ఏం చేస్తాయంటే, ఒక రకమైన ట్రోజన్స్ని అందులో ఉంచి, ఇందులోని సమాచారాన్ని మనం నెట్ బ్రౌజింగ్ చేసినప్పుడు కానీ, మనం నెట్ కనెక్ట్ చేసినప్పుడు కానీ, ఇందులో ఉన్న సమాచారాన్ని మొత్తం దీన్ని తయారు చేసిన వాడికి ఏంటంటే వాళ్ళకు చూపిస్తూ ఉంటుంది. వాళ్ళకి మనం ఉన్న కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని అనేది వాళ్ళకు పంపిస్తూ ఉంటుంది. ఈ ట్రోజన్ వైరస్లు అనేవి మనం ఈ మధ్య చాలా చూస్తున్నాము. ఎందుకంటే ఒక ఫోన్ అనేది హ్యాక్ అవ్వడం, లేదా సిస్టమ్ అనేది హ్యాక్ అవ్వడం, ఇవేంటంటే ఇటువంటి ట్రోజన్లు తయారు చేయడం వలన ఏంటంటే, ఈ తయారు చేసిన వాడి ప్లస్ ఈ వైరస్కి, ఈ ఇద్దరికి మధ్యనే ఒక రకమైన ఒక సీక్రెట్ కోడ్ రూపంలో ఏంటంటే, ఇందులో ఉన్న సమాచారాన్ని ఇవి వాళ్ళకు చేరవేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చూసిన కొన్ని వైరస్లు అనేవి మీకు కొన్ని డిస్ప్లే పైన చూపిస్తాను. ఇవి ఏంటంటే, నేను రెగ్యులర్గా కానీ నా కంప్యూటర్లో కానీ, నా పర్సనల్గా నా ఫ్రెండ్స్ కంప్యూటర్లో కానీ చూసినవి కొన్ని మీకు కొన్ని నేను డిస్ప్లే పైన చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను చూసిన కంప్యూటర్ వైరస్లో నేను చూపిస్తాను చూడండి. ముఖ్యంగా ఇదేంటంటే, ఒకటి ఎస్ రూపంలో ఉంటుంది, ఎస్ రూపంలో ఉంటుంది. దీని పేరే ఐ లవ్ యూ వైరస్, దీని పేరే. ఇదేంటంటే ఈ మధ్య బాగా కనిపిస్తుంది ఈ వైరస్ అనేది. అలాగే నెక్స్ట్ మీరు చూసుకుంటే షార్ట్కట్ వైరస్, ఇది అనేది ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ నుంచి అక్కడ మనం పెన్ డ్రైవ్ పెట్టామనుకోండి, అందులో షార్ట్కట్ వైరస్ ఉందనుకోండి, మనం ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మన కంప్యూటర్కి పెట్టామనుకోండి, అక్కడ షార్ట్కట్ వైరస్ అనేది ఒకటి మనకు అక్కడ చూపిస్తుంది. ఆ పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ షార్ట్కట్ అనే ఒక వస్తుంది, అక్కడ పేరు వస్తుంది. అదేంటంటే అది షార్ట్కట్ వైరస్, అదొక రకమైన వైరస్. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫైల్ వైరస్, ఇదేంటంటే మన ఫోల్డర్ ఉండగానే అది ఆటోమేటిక్గా ఇంకొక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక పేరు ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను ఒక రాజు అనే ఫోల్డర్ ఇచ్చాననుకోండి, దాని పక్క పంటే ఇంకోటి ఫోల్డర్ వస్తుంది రాజు అని. ఇలా ఏంటంటే అది షార్ట్కట్గా ఫోల్డర్ అనేది ఆటోమేటిక్గా సృష్టిస్తుంది. ఇది కూడా ఇది ఒక ఫోల్డర్ వైరస్, ఇది కూడా ఈ చాలా కంప్యూటర్లో ఇది కూడా వస్తుంది. అలాగే ఈ మధ్య చూసుకుంటే మనం రీసైకిలర్, ఈ రీసైకిలర్ వైరస్ అనేది కూడా మన కంప్యూటర్లోకి వస్తుంది. ఇదేంటంటే మనం మన హార్డ్ డిస్క్లో కానీ, మనకు లోపల బూట్ సెక్టర్లో సిస్టమ్ వాల్యూమ్ ఇన్ఫర్మేషన్స్ అని, రీసైకిలర్ అని, ఇలా రకరకాలనేవి లోపల ఉంటాయి. ఇవి ఏంటంటే మనం చేసే డేటాని ఇవి ఇంటర్నల్గా స్టోర్ చేసుకోవడానికి ఇవి ఉంటాయి. ఒకవేళ మనం హార్డ్ డిస్క్ ఏమైనా స్టోర్ చేసి డిలీట్ చేసినా
ఇందులో నుంచి మనం అనేది సిస్టమ్ వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ నుంచి మనది మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ఇవేంటంటే అందులోకి వెళ్ళి అందులో కూడా డూప్లికేట్ ఫోల్డర్స్ని తయారు చేస్తున్నాయి. దీని వలన ఏంటంటే ఆ వైరస్ అనేది అందులోకి వెళ్ళి మనకేంటంటే డిస్ప్లే పైన మనకు కనిపిస్తున్నాయి. అదే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఫైల్ కాపీ చేసినప్పుడు మనకు ఆ ఫైల్ పైన ఆటోమేటిక్గా మనకు కొన్ని డాట్స్ కానీ ఆ ఏ ఫైల్లో అది మనకు చూపించడం కానీ, ఇప్పుడు ఒకవేళ మనం జేపీజీ ఫైల్ అనుకోండి, అది ఆటోమేటిక్గా అక్కడ డాట్ పెట్టి మనకు జేపీజీ అని చూపిస్తుంది. ఇది కూడా ఒక రకమైన వైరసే. ఈ వైరస్లు కానీ ఈ మాల్వేర్స్ కానీ ఇవి ఎన్ని రకాలు ఉన్నా ఇవి చేసే పని మాత్రం ఒకటే, ఏంటంటే మన కంప్యూటర్లో ఉన్న డాటాని నాశనం చేయడం లేదా పనిచేయనీయకుండా చేయడం లేదా ఇందులో ఉన్న సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం. ఇవి మాత్రం ఇవి కంపల్సరీగా చేస్తాయి. కాబట్టి ఏంటంటే మనం వీటి ఇవి అనేవి మన కంప్యూటర్లోకి కానీ ఫోన్స్లోకి రాకుండా మనం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి.